జై తెలంగాణ, జోహర్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న మంచి మంచి నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి లాంటి మంచి నాయకులు నలుగురు ఉంటే చాలయ్యా. ఎందుకు మాట అంటున్నా అంటే, ఇవాళ వాళ్ళ అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, గులాబీ జెండాలో ఉంటా అని చెప్పి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సర్ది నిన్న వేవు దళవాళ్ళందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్ కు 2,000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే ఆయన నేను ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు నలుగురుంటే చాలు, ఖచ్చితంగా కొడంగల్ మీ దగ్గర జెండా మళ్ళీ గులాబీ జెండానే. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన కాబోయే ఎంపీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్య యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అమరే సలీం భాయ్, బాల్సింగ్ గారు, రామకృష్ణ గారు, మోహన్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, మధు యాదవ్ గారు, మహిపాల్ గారు, యాదగిరి గారు, చాంద్ పాషా గారు, చాలా మంది ఉన్నారు, మరి మర్చిపోతే పరిశాన్ అవుతుందేమో. గౌరవ ఎంపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా జర్నలిస్టులకు కూడా నా మనవి, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడే డయాస్ మీద ఎవరో చెప్తా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయట. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి, ప్రజల కష్ట సుఖాలు నిద్రపోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. కానీ మా కోస్గిల, మా కొడంగల్ల జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మిత్రులారా, ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు బాగా కష్టపడ్డారు. నేను కూడా లాస్ట్ రోజు ప్రచారం ముగింపుకు సిద్దిపేటను వదులుకొని కూడా మీ దగ్గరికి వచ్చాను. నేను మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు. సరే, దురదృష్టం, కారణం ఏదైనా మనం గెలవలేకపోయాం. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడతాం, ప్రజల మధ్యనే ఉంటాం. మనం గెలిచినా ఓడినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే
ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు. మీరు 15 బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, దండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులు అయితే చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండ్రు, ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చి, నిజమేనా? అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350 కేలు 1000 రూపాయలు చేసింది. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చింది. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు, 1000 రూపాయలు వేస్తుంది, 100 రూపాయలు తీస్తుంది, మరి 900 ఎవడు కట్టాలి? ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అరే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జిఎస్టీ వేసి ఇవాళ ధరలు పెంచింది బీజేపీ కాదా? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేదవాడు కూలీ జాలి చేసుకొని బతికేటోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డి విచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ. పేదలు బతకడం కష్టమైంది, ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 15 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా? చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు 6.5 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి పార్టీ? గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అయితే మేము ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు, ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇలా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చినదే బీజేపీ? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కు వచ్చి మేమొస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తారని మాటిచ్చింది, కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు. 1 రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమనంటే మేము గుళ్ళు కట్టిం, గుళ్ళు కట్టింది కానీ గుళ్ళల్లో పూజ చేసే అగరబత్తి మీద కూడా జిఎస్టీ చేసింది బీజేపీ. అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసిన బడి కూడా కట్టిండు, దావఖానా కూడా కట్టిండు, అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండ్రు. మీ దండాలు గ్రామ పంచాయతీలైనాయి,